నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2017లో కోర్టునకు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి ఆశ్రయించారు. భర్త నుంచి నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు శ్రీలక్ష్మి. సినిమాలో నటించేందుకు అయ్యే ఖర్చులన్నీ తన తల్లిదండ్రులే భరించారని కోర్టుకు తెలిపింది ఆయన భార్య. తనను వేధిస్తూ 2016లో తనను ఇంట్లోంచి గెంటి వేశారంటూ ఫిర్యాదు చేసింది. సినిమాలు సీరియల్స్ ద్వారా నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారంటూ పేర్కొంది. తనకు భరణం ఇప్పించాలంటూ 2017 జనవరి 10న కోర్టులో కేసు వేసింది. భార్యకు నెలకు 8 లక్షలు ఇవ్వాలంటూ 2022లో కోర్టు తీర్పునిచ్చింది. ప్రతి నెల 10 నాటికి భరణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పృథ్వీరాజ్ పట్టించుకోలేదు. భరణం చెల్లించకపోవడంతో పాటు కోర్టు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది విజయవాడ ఫ్యామిలీ కోర్టు. 1984లో పృథ్వీరాజ్తో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలతో విడిగా ఉంటున్నారు భార్య భర్తలు. పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుంది శ్రీలక్ష్మి. మొత్తం మీద భార్యాభర్తల మధ్య గొడవ మళ్ళీ తారాస్థాయికి చేరింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో పృథ్వీరాజ్కు మరొకసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, 30 ఇయర్స్ పృథ్వీగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుగాంచినటువంటి పృథ్వీ ప్రస్తుతం మళ్ళీ వివాదాల్లో చిక్కున్నాడు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో ఆయనకు మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు తెలుస్తోంది. ఏం జరిగింది అసలు? కోర్టు ఆదేశాలను పృథ్వీ ఎందుకు ధిక్కరించారు? కోర్టు మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? అంటే అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ కొంత ప్రాధాన్యత సంతరించుకున్న నటుడు పృథ్వీరాజ్ పైన విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. నటుడు పృథ్వీరాజ్కి 1984లో శ్రీలక్ష్మి అనే యువతతో పెళ్ళయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు కలిసే ఉంటున్నారు. అయితే 2016లో తన భర్త తనను వేధిస్తూ ఇంటి నుంచి గెంటి వేస్తున్నాడంటూ ఆమె పోలీసు 2017లో ఆమె జనవరి 10న ఆమె విజయవాడ కోర్టులో కేసు వేసింది. కేసు వేసిన సందర్భంగా ఆ కేసు దాదాపు 5 సంవత్సరాల పాటు నడిచిన తర్వాత 2022లో ఆమెకు శ్రీలక్ష్మికి భరణం ప్రతి నెల 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలంటూ విజయవాడ ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. అంతేకాదు ప్రతి నెల 10వ తేదీ లోపే ఆ భరణాన్ని చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటి నుంచి 2022 నుంచి పృథ్వీరాజు భరణం చెల్లించకపోవడంతో పాటు కోర్టు ఇస్తున్నటువంటి ఆదేశాలను పట్టించకపోవడంతో నిన్న విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ కేసు వారెంట్ అయితే పృథ్వీరాజ్ మీద జారీ చేసిన తెలుస్తుంది. అయితే పృథ్వీరాజ్కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఆ భార్య శ్రీలక్ష్మి చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, అసలు సినిమాల్లోకి వచ్చేందుకు తన తల్లిదండ్రులే పృథ్వీరాజ్కి సపోర్ట్ చేశారు. ఆయనకి అయ్యే ఖర్చులన్నీ కూడా, సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అయిన ఖర్చులన్నీ కూడా తన కుటుంబం భరించిందని ఆయన భార్య శ్రీలక్ష్మి చెబుతున్నారు. అయితే నటుడు పృథ్వీరాజ్ మాత్రం, పాతతన నటుడు ప్రభాకర్ రెడ్డి సహాయంతో నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన సహాయం వల్ల నేను సినిమాలోకి ఎంటర్ అయ్యాను అని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇక్కడ శ్రీలక్ష్మి మాత్రం సినిమాలో రావడానికి మొత్తం ఖర్చు అంతా కూడా తన తల్లి తండ్రులే పెట్టారు. ఇప్పుడు సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా నెలకి 30 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి పృథ్వీరాజు తనకి నెలకి 8 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు స్పందించి అతని మీద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరిన నేపథ్యంలోనే కోర్టు ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. మరి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారంటీ జారీ అయింది కాబట్టి పృథ్వీరాజ్ ఏమైనా స్పందిస్తారా లేదా తన లాయర్ల ద్వారా ఏమైనా నోటీసు కోర్టుని అప్రోచ్ అవుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. పృథ్వీరాజు వివాదాలు కొత్త కాదు. 2019 వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో యాక్టివ్గా ఉండడంతో పాటు ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా వైసీపీ ఆయనకి ఇచ్చింది. అయితే తర్వాత 3-4 నెలల్లోనే ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ మీద రాసలీలకు సంబంధించిన ఆడియో లీక్లు బయటికి రావడంతో ఆ పార్టీ, వైసీపీ పార్టీ ఆయన్ని పదవి నుంచి తప్పించింది. తర్వాత పార్టీలో కొంత ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాలుగా ఆయన జనసేన మద్దతు ఆడుకున్నారు, జనసేనలో కూడా చేరారు. ఇప్పుడు జనసేనలో ఉంటూ అధికార వైసీపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పృథ్వీరాజు ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ ఆయనకి కొంత తలనొప్పిగా మారాయని చెప్పాలి. తన మొదటి భార్యకు సంబంధించినటువంటి ఇష్యూలో శ్రీలక్ష్మి చేసినటువంటి కేసుకు సంబంధించి ఆయన భరణం చెల్లించిపోవడంతో ఇప్పుడు కోర్టు సీరియస్ అవడంతో పాటు అరెస్ట్ వారెంట్ కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఈ కేసుని ఏ విధంగా పరిష్కరించుకుంటారు, భరణం నెల భరణం చెల్లిస్తారా, దాదాపు 3 సంవత్సరాలు పెండింగ్ ఉంది కాబట్టి భరణం అంతా తిరిగి ఒకేసారి చెల్లిస్తారా, లేకపోతే కోర్టు ముందు ఆయన ఏ విషయాలు చెబుతారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ పృథ్వీరాజ్ తనకు అంతగా సినిమా అవకాశాలు లేవనో, అంత ఆదాయం లేదనో చెల్లించుకునే
పరిస్థితిలో లేననో కనుక కోర్టుకు విన్నవించుకుంటే ఒకవేళ ఈ అంశంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీకి సంబంధించి తిరిగి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే పృథ్వీరాజు చెప్పే వాదనని కోర్టు వినే అవకాశం లేదు. ఎందుకంటే కోర్టు ఒకవేళ తనకు ఆదాయం లేదు, సినిమాలు నటించట్లేదు, సీరియల్ నటించట్లేదు, తనకు ఆదాయం లేదు కాబట్టి తన భరణం చెల్లించలేనని చెప్పినా ఇప్పుడు కోర్టు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి 2 సంవత్సరాల టైం ఉంది. 2022లో ఈ కేసుకి సంబంధించినటువంటి భరణం చెల్లించాలని ఇచ్చినప్పుడు ఆయన అప్పుడే అప్రోచ్ అయ్యి, లేకపోతే దాని ఒక 6 నెలల సంవత్సరం తర్వాత అప్రోచ్ అయ్యి కోర్టుని అప్రోచ్ అయ్యి నేను చెల్లించలేను, ఇంత సంపాదన నాకు లేదని చెప్తే కోర్టు ఏదైనా పరిగణలో తీసుకుని భరణం తగ్గించడమో లేదా ఆల్టర్నేటివ్ ఏదైనా ఇష్యూస్ ఏదైనా నోటి ఏదైనా తీర్పు ఇచ్చేది. కానీ 2 సంవత్సరాలుగా కోర్టు ఇస్తున్నటువంటి నోటీసులు పైన కానీ కోర్టు ఇస్తున్న ఆదేశాలని, కోర్టు ఇచ్చిన తీర్పు నెలకి 8 లక్షలు చెల్లించాలని తీర్పును కూడా పాటించుకోకుండా కోర్టు ఆదేశాలను పాటించకపోవడం పట్ల ఫ్యామిలీ కోర్టు, విజయవాడ ఫ్యామిలీ కోర్టు చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చెల్లించలేని వాదన తీసుకొచ్చినా మరి 2 సంవత్సరాలు ఏం చేశారనే ప్రశ్నను కోర్టు లేవనెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశంలో కోర్టు అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చినప్పటికీ ఆయన చెల్లించలేదు, రెండోది కోర్టు ఆదేశాలు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు కోర్టు ముందు ఆయన ఇలాంటి వాదనలు, తన దగ్గర ఆదాయం లేదు, సినిమాలు లేవు, సీరియల్స్ లేవు అనే వాదన తీసుకొచ్చినా వాటిని కోర్టు తోసిపుచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రామ్దాస్ రైట్. యెస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. 2017లో కోర్టును పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి ఆశ్రయించారు. భర్త నుంచి నెలకు 8 లక్షల భరణం ఇప్పించాలని ఆమె కోర్టును కోరారు. సినిమాలో నటించే అయ్యే ఖర్చులన్నీ కూడా తన తల్లిదండ్రులే భరించారంటూ ఆమె కోర్టుకు తెలిపింది. తనను వేధిస్తూ 2016లో తనను ఇంట్లోంచి గెంటేశాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. సినిమాలు సీరియల్స్ ద్వారా నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారంటూ పేర్కొని తనకు భరణం ఇప్పించాలని 2017 జనవరిలో ఆమె కోర్టుకు విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఆయన కొద్ది రోజుల పాటు చెల్లిస్తూ వచ్చారు. తర్వాత ప్రతి నెల 10 నాటికి భరణం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆయన పట్టించుకోలేదు. భరణం చెల్లించకపోవడంతో కోర్టు కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది విజయవాడ ఫ్యామిలీ కోర్టు. మరి పృథ్వీరాజ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఏం జరగబోతుంది అనే ఆసక్తి నెలకొంది. ఆదరించి కూడా పృథ్వీరాజ్ వివాదాల్లో ఉన్నారు. అటు రాజకీయంలోనూ ఇటు కుటుంబ నేపథ్యంలో కూడా ఆయన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరిగి మరి పృథ్వీరాజ్కు కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం ఆసక్తిగా మారింది.